రైజ్ అవేక్ టిల్ నాట్ స్టాప్ వెన్ యూ రీచ్ యువర్ గోల్ అంటాడు స్వామి వివేకానంద. కళలు కనండి, వాటిని సాకారం చేయించుకోవడానికి నిరంతరం తప్పించండి అంటారు. అందులో భాగంగానే ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి భగత్ నగర్లో ఉన్నాము. సివిల్ సర్వెంట్ సాధించడం జరిగింది. ఇప్పటికే ఐఆర్ఎస్గా చేస్తున్నారు వీళ్ళ అబ్బాయి సాయి కృష్ణ. వాళ్ళ ఫాదర్ ఉన్నారు మనతోనే, లక్ష్మయ్య గారు ఉన్నారు. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు బాబు? చాలా 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 వెరీ వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. నేను కాదు, మా బంధువులు కానీ మా కుటుంబ సభ్యులు అందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నామండి. బాబు గురించి చెప్పండి. ఓకే, మా బాబు పేరు ఆవుల సాయికృష్ణ. నాకు ఇద్దరు అబ్బాయిలు అండి, నేను గవర్నమెంట్ టీచర్, నాకు ఇద్దరు అబ్బాయిలు, పెద్ద అయిన సాయికృష్ణ, చిన్న అయిన వంశీకృష్ణ. తనకేందంటే 7th క్లాస్లో 7వ తరగతిలో మేము ధర్మాపురి పోయినామండి. ధర్మాపురి పోతే అక్కడ మన మా అప్పుడు కలెక్టర్ సుమిత డావ్రా, అక్కడ అతనికి తారాస పడడం జరిగింది. అప్పుడు తనకు తనలో ఆ మేడంలా మేడం ఏంటిది, మేడం గురించి తెలుసుకొని నేను కూడా అలా కావాలి, కావాలంటే నేను ఏం చేయాలి అనేది అప్పుడే అతనికి బీజం పడ్డదండి. అప్పటి నుంచి తనకు అదే గోల్, నేను ఐఏఎస్ కావాలనేది అదే తనకు ఉండే. తను ఎస్ఎస్సీ వరకు కరీంనగర్లోని పారామిత స్కూల్లో చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ మాత్రం నారాయణ హైదరాబాదు, బీటెక్ నిట్ వరంగల్లో చేసిండండి. అది అయిపోగానే ఢిల్లీలో వాజీరామ్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుని ఫిలిమ్స్ 2007లో తను ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అన్నీ అయిపోయి సెలెక్ట్ అయ్యాడండి. అప్పుడు 17లో సెలెక్ట్ అయ్యాడు. అప్పుడు 728 ర్యాంక్ వచ్చింది. అయినా ఆయన తృప్తిగా సంతృప్తిగా పడక నాకు ఐఏఎస్ఏ కావాలని గోల్ పెట్టుకొని అదే విషయాన్ని మనసులో పెట్టుకొని రాస్తున్నాడు. 6వసారి రాయడం మొన్న 2022 బ్యాచ్లో రాసి ఇప్పుడు రిజల్ట్ వచ్చిందండి నిన్న. ర్యాంకు ఆల్ ఇండియా ర్యాంకు 94 అండి అబ్బాయిది. అతను ఫోన్ చేసి మాకు చెప్పాడు, చాలా సంతోషపడ్డాం, చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. మా బంధువులు, మా మామగారు కానీ, మా అత్తగారు కానీ, మా మేడం కానీ, మా చిన్నబ్బాయి కానీ అందరం చాలా హ్యాపీగా. ప్రస్తుతం సాయికృష్ణ ఎక్కడ చేస్తున్నారు? ఐఆర్ఎస్ 2017లో వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని అటెంప్ట్ చేశారు? ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నారు? తను హైదరాబాద్లో చేస్తుండండి. ఇది 6వసారి అండి, 6వసారి రాయడం జరిగింది. ఇప్పుడు 94 ఆల్ ఇండియా 94 ర్యాంక్ వచ్చిందండి. చాలా చాలా సంతోషం అండి. మా అబ్బాయి కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు, మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మా దానిలో మేము మా అబ్బాయి గోల్స్ సాధించడం అనేది చాలా సంతోషకరమైన విషయం, చాలా హ్యాపీనెస్ అండి. మీరేమైనా ఎంకరేజ్ చేశారా ఇట్లా అనేసరికి? ఇక్కడ ఎస్ఎస్సీ వరకు పారామితలు చదివారన్నారు, ఆ తర్వాత ఇంటర్ ఎక్కడ చేశారు, ఆ తర్వాత హైయర్ స్టడీస్ ఎక్కడ చదువుకున్నారు, ఎన్రోల్ తర్వాత ఎప్పుడైపోయింది అసలు బీటెక్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ? ఇంటర్ ఎస్ఎస్సీ 2007 అండి. తర్వాత ఇంటర్మీడియట్ నారాయణలో 2 ఇయర్స్ చేశాడు. తర్వాత బీటెక్ నిట్ వరంగల్లో 4 ఇయర్స్, అది 2014లో అయిపోయిందండి. అయిపోయిన తర్వాత నేరుగా ఢిల్లీకి పోయారు. 1 ఇయర్ 15 కోచింగ్ తీసుకున్నాడు. 16లో ఫస్ట్ టైం రాశాడు, రాలేదు. 17లో రాశాడు. ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ సెలెక్షన్ అన్నీ జరిగినాయండి. సెకండ్ అటెంప్ట్లో వచ్చేసిందండి. సూపర్. అప్పటికి కూడా ఏదో ఒకటి వచ్చిందన్నట్టుగా ఉండే, కాకపోతే తృప్తి లేడు అప్పుడు. ఇది కావాలనేది ఉండేది, ఐఏఎస్ కావాలని ఉండే. ఇప్పుడు మాత్రం చాలా వెరీ హ్యాపీ అండి. అబ్బాయి హ్యాపీగా ఉన్నాం, మేము అందరం హ్యాపీగా ఉన్నాం. మీరు ఎంకరేజ్ చేసే వల్ల, మీరు బీయింగ్ ఎ టీచర్ అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు మీరు, దానిలో ఎప్పుడు కొంచెం మోటివేట్ చేసే వల్ల ఇన్స్పిరేషన్ ఇచ్చేటట్టు ఏమన్నా స్టోరీస్ కానీ అట్లాంటివి చెప్తూ ఎంకరేజ్ చేశారా ముందుగానే? ఎందుకంటే ఇటు బీటెక్ నిట్లో కాగానే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి, దానిలో సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకా వేరియస్ ఫీల్డ్స్. నిట్ అంటే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, దట్ టు బి వరంగల్. ఈ క్రమంలో మీరు ఇటు మౌల్డ్ చేశారా? ఆయనకి సుమిత్ర దావ్రాను చూసిన తర్వాతనే ఆయనకి ఒక బలమైన గోల్ సాధించాలనుకున్నారా? అంటే ఆయన చిన్నప్పటి నుంచి వెళ్ళి హిందూ పేపర్ చదువుతుండే అండి, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈ రెండు పేపర్లు. టీవీలో మాత్రం బీబీసీ, జియోగ్రఫీ ఛానల్స్ వాళ్ళు ఎక్కువ చూసేవాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్కు కార్టూన్స్ కానీ అవి రాసేవాడు, రాస్తే వాళ్ళకి ప్రైజ్ మనీ వచ్చేది మనకి. అప్పటి సందే ఇంగ్లీష్ అంటే బాగా ఫ్లోయింగ్ ఉండేదానికి. తర్వాత తనకు ఏదైనా ఇది కావాలి అంటే నేను సమకూర్చేవాడిని అండి. బీటెక్లో కూడా 4 ఇయర్స్ ఆ బ్రాంచ్కి లీడర్ వీడే, అందరికీ ప్లేస్మెంట్ ఇప్పించాడు. కానీ తను మాత్రం తీసుకోలేదు, నాకు అదే కావాలి, సివిల్సే కావాలనే ఉద్దేశంతో అన్నీ వదులుకొని ఢిల్లీ కోచింగ్ పోయి అక్కడ చేసుకున్నాడండి. ఏదైనా అన్నీ
తానకు ఏం కావాలంటే అదే, ఇది కాదు అని అనలేదండి. సో మొత్తం మీద హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాండి. ఎవరు కూడా కాదనలేరు ఆ సంతోషాన్ని. ఒక కొన్ని గంటలు మేము తట్టుకోలేకపోయాం, ఆనందాన్ని తట్టుకోలేకపోయాం. చాలా అండి, చాలా. సాయి కృష్ణ ఇప్పుడు ప్రస్తుతం ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉన్నారు హైదరాబాద్లో. తన గోల్ సాధించడానికి నిరంతరం తపిస్తూ 6 సార్లు అటెంప్ట్ చేశారు, చివరికి అనుకున్న లక్ష్యాన్ని 94 ర్యాంక్ సాధించారు. వారి తండ్రి మనతో ఆయన ఆనందాన్ని షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి. మనతో వాళ్ళ మదర్ ఉన్నారు, అమ్మగారు కంగ్రాచులేషన్స్ ముందుగా. బాబు అంత మంచి ర్యాంక్ సాధించారు నిరంతరం తప్పించి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీరు ఏమంటారు బాబు? చాలా సంతోషం. ఈరోజు బాబు ఒక స్థాయిలో ఐఏఎస్గా రావడం అంటే అంత ఆషామాషి కాదు. మదర్గా అది చెప్పలేని ఆనందం. ఈ స్థాయిలో బాబు సాధించడానికి తన పట్టుదల, కృషి, అందరి ప్రోద్బలం, ఆయనకు అందరి సపోర్టు. తను జాబ్ చేసే కాడనే కానీ, ఇక్కడ మన రిలేషన్లోనే కానీ, ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో దానికి ప్రోత్సహించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం రిజల్ట్ వచ్చినప్పుడు అసలు మా కుటుంబ సభ్యుల ఆనందం అసలు చెప్పలేం. మా ఆనందం ఒక్కసారిగా మాకు ఏమంటే అది ఒక చెప్పాడా ఎగ్జామ్ రాసిన తర్వాత అమ్మాయి నేను సాధిస్తాను అని చెప్పేసి తెలుసు. బాబు రాసేటప్పుడు ప్రతిసారి తను ఏ చిన్న ఫిల్అప్ చేసినా, అది తను ఏది చేసినా, అమ్మాయి ఈరోజు మంచి రోజా, అమ్మాయి ఈరోజు నేను చేయొచ్చా, ఈరోజు మీరు దేవుడికి మొక్కుకో, నేను ఇది రాస్తున్నా, ఈరోజు నేను ఇక్కడ ఇది దాన్ని ఏమంటారు ఫిల్మ్స్ రాస్తున్నా, ఎగ్జామ్కి పోతున్నా, అమ్మ నాకు ఈరోజు నేను ఈరోజు ఈ టైంకు నాకు ఇది ఉంది, నువ్వు ఆ టైంలో భగవంతుని ప్రార్థన చేసుకో. సాయి భక్తుడు నరసింహస్వామి, ఆయనకు బాగా ఇష్టం ఆయన దేవుడు. ఇక్కడ మా అత్తగారి తరపున రంగస్వామి దేవుడు ఉంటాడు, అక్కడికి చాలాసార్లు పోతాడు. తనకి ఇష్టమైన భగవంతుడు, ఆయన ఎప్పుడొచ్చినా కంపల్సరీ వాళ్ళ అమ్మను, నన్ను, వాళ్ళ నాన్నను తీసుకొని తప్పకుండా అక్కడికి టెంపుల్కి పోయొచ్చినాకనే తను మళ్ళీ డ్యూటీ మీదకి వెళ్తారు. ఆ విధంగా తను ఎప్పుడూ ఎగ్జామ్ రాసినా ఏది ఏ చిన్న విషయమైనా మాకు తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటాడు. అమ్మ ఈరోజు ఈ పేపర్ ఉంది, ఈరోజు ఇట్లా అయింది, నాకు బాగా అయింది, కాలేదు, టెన్షన్. తను అన్నీ షేర్ చేసుకుంటాడు మదర్తో, ఒక ఫ్రెండ్లీ లాగా. మదర్ లాగా కాదు, ఒక ఫ్రెండ్లీ లాగా. ఇద్దరు బాబులు అంతే, ఏదున్న అమ్మకు ఫస్ట్ చెప్పుకుంటారు, అమ్మ నాకు ఇది ఈరోజు ఇట్లా జరిగింది, ఇట్లుంది. రోజు కాల్ చేస్తారు ఇద్దరు పిల్లలు చేస్తారు, పెద్ద బాబు కూడా. మాకు ఈరోజు మా బాబు కలెక్టర్ అంటే అసలు మీరు ఒక కలెక్టర్ మదర్ అని ఎవరన్నా అంటేనే నాకు అసలు అది ఇక పులకింతలాగా అనిపిస్తుంది. మా జన్మ ధన్యమైంది అనిపిస్తుంది. ఎవరైనా మేడం మీ అబ్బాయి అసలు మీ అబ్బాయి కలెక్టర్ కావడం మీరు ఏ జన్మలో చేసిన పుణ్యము అంటే కూడా నాకు అది అసలు ఇక చెప్పలేని ఆనందంగా కూడా ఉంది. ఇక మా తమ్ముళ్ళైనా, మా అమ్మ, నాన్న, మా చెల్లె అందరూ తనకు చాలా ఇష్టమైన వాళ్ళు. అందరితోని వాడు కూడా అట్లనే ఉంటాడు. కలెక్టర్ అంటే అంత ఆషామాషి కాదు, ఒక జిల్లాకు బాస్ కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరము. చాలా కుటుంబ సభ్యులు కానీ, రిలేషన్ కానీ, అందరు చాలా సంతోషం. చాలా చిన్నతనం నుండి ఆయన పుష్కరాలకు వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఐఏఎస్ మేడం వారిని చూసినప్పుడు, నువ్వు ఇట్లా కావాలి నాన్న, నీకు కూడా ఈ స్థాయికి రావాలి అనేది అందరం మోటివేట్ చేయడం జరిగింది. బాబు లోపల కూడా అదే చేసి తను జాబ్ వస్తే కూడా వదులుకున్నాడు నిట్టులో. మీరు అన్నట్టుగా ఇప్పుడు తన ప్లేస్మెంట్స్ వచ్చాయి, అందరికీ ప్లేస్మెంట్స్ ఇప్పించి తను మాత్రం పోలేదు. ఢిల్లీకి వెళ్తా మమ్మీ, నేను తప్పకుండా సాధిస్తాను, వెళ్ళు నాన్న, ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు, ఆ నమ్మకం నాకున్నది. తను ఎప్పుడు ఫస్ట్ ర్యాంకరే, ఆ నమ్మకంతో మేము పంపించడం జరిగింది. బాబు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు, సంతోషం.